హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆధాన్ మరో కోణం. ఈ వీడియో వీలైనంత వరకు కూడా తక్కువ టైంలో కంప్లీట్ చేయాలని చూస్తాను. ఒకవేళ కుదరక కొంచెం ఎక్కువ టైం పడితే దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితిని బట్టి ఈ విషయం గురించి కొంచెం ఎలాబొరేటెడ్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలనుకుంటున్నాను. వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు. ఈ కేసు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలోనే ఒక సంచలనంగా మారింది. అయితే ఈ కేసు ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో దీనికి సంబంధించిన వ్యవహారాలు ఏవి కూడా జనాల్లోకి వెళ్ళకూడదని, అందుగురించే అధికార వైసీపీ అనేక రకాలైన వేరే వేరే కార్యక్రమాల్లో పాల్గొనేలాగా వాళ్ళ కార్యకర్తలను చేసి ప్రజలందరూ కూడా అటువైపు ఆలోచించేలాగా చేస్తున్నారని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దానికి ఉదాహరణగా గన్నవరం కావచ్చు, అలాగే లోకేష్ గారి పాదయాత్రలో ఘటనలు కావచ్చు ఇవన్నీ. అయితే ఇక్కడ అవినాష్ రెడ్డి గారి విషయం ప్రక్కదోవ పట్టించాలి జనాలని అనే ఉద్దేశంతో చేస్తున్నారన్నారు. కానీ ఇప్పుడు ఈ వీడియోలో కనుక ఈ వైఎస్ వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసుకు సంబంధించి సిబిఐ ఒక కౌంటర్ దాఖలు చేసింది. ఆ కౌంటర్ దాఖలు చేసింది ఏంటి అని కనుక మీరు ఈ వీడియోలో ఫాలో అయితే ఖచ్చితంగా వైఎస్ వివేకానందరెడ్డి గారిని హత్య చేసింది ఎవరు, దాని వెనకాల ఉన్నది ఎవరు ఈజీగా మీకు అర్థమైపోతుంది. సరే, విషయానికి వచ్చేసరికి ఈ కేసుకు సంబంధించి ఏటూగా ఉన్న సునీల్ యాదవ్ తను బెయిల్ కోసం అప్లై చేసుకున్నాడు. అయితే దీనికి సంబంధించి అతనికి బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి వైఎస్ వివేకానందరెడ్డి గారి సతీమణి ఆవిడ ఇంప్లీడ్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. మనం ఒక వీడియో కూడా చేశాము. ఇప్పుడు ఆ ఇంప్లీడ్ పిటిషనే కాకుండా సిబిఐ అధికారులు ఈ కేసుకు సంబంధించి కొంత కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. అవేంటో ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఈ ఏటూగా ఉన్న సునీల్ యాదవ్ వివేకానందరెడ్డి గారితో అసలు పరిచయం, అలాగే దాని తర్వాత సునీల్ యాదవ్ తను వజ్రాల వ్యాపారం చేస్తున్నట్లుగా కొన్ని వజ్రాలను తీసుకొచ్చేసి వివేకానందరెడ్డి గారికి ఇచ్చి, అంటే వివేకానందరెడ్డి గారు కూడా ఇంట్రెస్ట్ చూపించి కొనుక్కున్నారంట వజ్రాలని చెప్పేసి. తీరా చూస్తే అవి వజ్రాలు కాదు, రంగురాళ్ళంట. సో అంటే ఒక విధంగా చెప్పాలంటే పిచ్చిరాళ్ళు అవి. అవి వజ్రాలని చెప్పేసి సునీల్ యాదవ్ వివేకానందరెడ్డి గారికి అమ్మారు, ఆయన కొన్నారు. సరే, వివేకానందరెడ్డి గారు ఆ రాళ్ళని తనకు తెలిసిన వాళ్ళ ద్వారా చెక్ చేపిస్తే లేదండి పిచ్చిరాళ్ళు అని చెప్పేసి అన్నప్పుడు మరలా ఈ సునీల్ యాదవ్ను వెనక్కి పిలిపించి ఏంట్రా బాబు నువ్వు పిచ్చిరాళ్ళు అని చెప్పేసి ఇట్లా అమ్మేవు నాకు అనండి. దానికి సునీల్ యాదవ్ ఏం చెప్పుకొచ్చింది ఏంటి అంటే, నాకేం తెలియదు సార్, నాకు వేరే వాడు ఇచ్చాడు, నేను అట్లా అమ్మాను అంతవరకే కానీ నాకు తెలియదు అని చెప్పేసి అంటే, దానికి వివేకానందరెడ్డి గారు ఒక గట్టి వార్నింగ్ ఇచ్చి మామూలుగా దెబ్బ వేయటమో ఏదో సంథింగ్ జరుగుతుంది కదా వాళ్ళ స్టైల్లో రాయలసీమ విధానంలో, అలా జరిగిందంట. దీంతో సునీల్ యాదవ్ వైఎస్ వివేకానందరెడ్డి గారి పైన కొంచెం కక్ష పెంచుకోవడం జరిగింది. ఇది ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే, రెండవది, ఇక రెండవ పాయింట్, 40 కోట్ల రూపాయల డీల్ సెట్ చేశారు ఈ హత్య చేయడానికని దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అయితే ఇప్పుడు ఈ రంగురాళ్ల విషయంలో కానీ సునీల్ యాదవ్ ఎప్పుడైతే వివేకానందరెడ్డి గారి పట్ల కక్షతో ఉన్నాడో అప్పుడు ఎర్రా గంగిరెడ్డి, అప్పుడు ఈ నిందితుల్లో ఉన్న అతనే, ఆ ఎర్రా గంగిరెడ్డి ఎవరు, వైఎస్ వివేకానందరెడ్డి గారి అనుచరుడే, నమ్మకస్తుడే. సో ఎర్రా గంగిరెడ్డి ఏం చేశారు, సునీల్ యాదవ్ సపోర్ట్ తీసుకుని సునీల్ యాదవ్ కూడా చెప్పటం, దాంతోపాటుగా ఉమాశంకర్ రెడ్డి వీళ్ళందరినీ సపోర్ట్ తీసుకొని అది హత్యకు పథకం చేసి ఆ రాత్రి హత్య జరిగిన తర్వాత అవినాష్ రెడ్డి గారింటికి వీళ్ళందరూ కూడా వెళ్ళారంట. అంటే అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు వీళ్ళ తండ్రి కొడుకులు కదా, ఆ ఇంటికి వీళ్ళందరూ హత్య చేసిన తర్వాత వెళ్ళి తెల్లవారుజామున 5 గంటల నుంచి 5 గంటల 20 నిమిషాల వరకు ఉన్నట్లు సిబిఐ పేర్కొంది. ఇది ఒక విషయం. అయితే వైఎస్ అవినాష్ రెడ్డి గారు కానీ భాస్కర్ రెడ్డి గారు చెప్పుకొచ్చిన అంశం ఏంటి, ఏది వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన సమాచారాన్ని ఆయన వివేకానంద రెడ్డి గారి పిఏ అయినటువంటి కృష్ణారెడ్డి మరి అవినాష్ రెడ్డి గారికి సమాచారం అందించారని చెప్పుకొచ్చింది అవినాష్ రెడ్డి గారు. కానీ ఇక్కడ ఈ కృష్ణారెడ్డి గారు సమాచారం అందించేదానికంటే ముందుగానే అవినాష్ రెడ్డి గారికి కానీ భాస్కర్ రెడ్డి గారికి కానీ సమాచారం వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది, ఎవరైతే హత్య చేశారో వాళ్ళు డైరెక్ట్గా అవినాష్ రెడ్డి గారింటికే వెళ్ళారు. అంటే ఈ కృష్ణారెడ్డి చెప్పేదానికంటే కూడా ముందుగానే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలిసిపోయింది. సో ఇక్కడ మరి గతంలో సిబిఐ ఎంక్వైరీకి వచ్చిన ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఓ మాట చెప్పారు, మీకు గుర్తుందో లేదో, నిజం గెలవాలి న్యాయం తేలాలి అని చెప్పేసి అన్నారు. సో ఈ నిజం గెలవాలి న్యాయం తేలాలి అన్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు సిబిఐ ఏదైతే
ఈ యొక్క అఫిడవిట్ దాఖలు చేసిన దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ నిజాలు అనేవి కూడా బయటకు వస్తున్నాయి కదా. సో దీన్ని బట్టి హత్య చేసింది ఎవరు అని పేర్కొనవచ్చు. ఒకవేళ అసలు ఈ నిందితులందరూ డైరెక్ట్గా భాస్కర్ రెడ్డి గారి ఇంటికో లేదా అవినాష్ రెడ్డి గారి ఇంటికో, అంటే వాళ్ళిద్దరిలో ఒకటే కదా తండ్రి కొడుకులు కాబట్టి, వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ మరొక అంశం ఉంది. దీని తర్వాత వివేకానంద రెడ్డి గారి మృతి విషయం తెలుసుకున్న అవినాష్తో పాటు శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, రమణారెడ్డి, అవినాష్ రెడ్డి గారి పిఏ అయినటువంటి రాఘవ రెడ్డి గుండెపోటుతో మరణించారని స్థానిక నాయకురాలు శశికళకు సమాచారం అందించారు. అంటే ఏంటి, ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత వీళ్ళందరూ ఈ టీం అంతా కలిసి, ఎవరు, అవినాష్ రెడ్డి గారు, శివశంకర్ రెడ్డి గారు, ఉదయ్ కుమార్ రెడ్డి, రమణారెడ్డి, రాఘవరెడ్డి, వీళ్ళు గుండెపోటుతో మరణించారని స్థానిక రాజకీయ నాయకురాలు ఒకళ్ళు శశికళ అని ఉన్నారంట, వాళ్ళకి మెసేజ్ పాస్ చేశారంట. ఇంక చూడండి. దాని తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి గారు తన ఫోన్ నుండి 2 నెంబర్లకు కాల్ చేశారు. ఆ 2 నెంబర్లు ఎవరయో నేను ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు, మీరు అర్థం చేసుకోండి. మనం గతంలో కూడా వీడియోస్ చేస్తా ఉన్నాం. మీరు మన వీడియోస్ కనుక ఫాలో అవుతున్నట్లయితే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మొట్టమొదటి నుంచి ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది నేను ప్రతి ఒక్కటి చేశాను. సో దాన్ని బట్టి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇక్కడ 2 నెంబర్లకు ఫోన్ చేసి వివేకానంద రెడ్డి గారి మృతి గురించి చెప్పారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అంతే. వివేకానంద రెడ్డి గారు చనిపోయారు అని. ఇక్కడ చూడండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. మళ్ళా ఆ తర్వాత పిఏ రాఘవరెడ్డి నెంబర్ తీసుకొని కాల్ చేశారు. ఇది ఇక్కడ కీలకం. 2 పాయింట్లు ఏంటంటే, ఫస్ట్ తన నెంబర్ నుంచి 2 నెంబర్లకు కాల్ చేసి వివేకానంద రెడ్డి గారి మృతి గురించి మాత్రమే చెప్పారు. తర్వాత పిఏ రాఘవరెడ్డి గారు నెంబర్ తీసుకొని కాల్ చేశారు. అంటే మరలా వాటికే చేశారు. ఎందుకు చేశారు, ఏమైనా సరే అటుపోయి ఇటొచ్చి ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదైనా విషయాలు బయటకు వచ్చినా అక్కడ వివేకానంద రెడ్డి గారు చనిపోయారండి అన్న విషయం మాత్రమే తన నెంబర్ నుంచి చెప్పి, తను పిఏ నెంబర్ నుంచి మరి డీటెయిల్డ్గా మాట్లాడారు అన్నట్లుగా ఇక్కడ సిబిఐ అఫిడవిట్లో దాఖలు చేసింది. ఇంకా తర్వాత స్థానిక సిఐ అయినటువంటి శంకర్ అతనికి కాల్ చేసి వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు, మరి అంత పెద్ద విషయం ఏం లేదులే అని చెప్పేసి చెప్పినట్లుగా, సో సిఏ గారు మీరు రావాల్సిన అవసరం లేదు, ఒక 3-4 కానిస్టేబుల్ని పంపించండి సరిపోతుంది అని చెప్పేసి అన్నారు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే, రక్తపు వాంతులు, గుండెపోటుతో సహజంగానే వివేకానంద రెడ్డి గారు మరణించారని చెప్పేసి ఒక అబూతన కల్పనని సృష్టించారు. అంటే అక్కడ రక్తపు మార్కలు అవన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ సిబిఐ మరొక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటి అంటే, అది అఫిడవిట్లో పేర్కొన్నది, వివేకానంద రెడ్డి గారి హత్య రూపకల్పనను ఉద్దేశపూర్వకంగానే అవినాష్ రెడ్డి గారు దాచేశారు, దాచినట్లుగా గుర్తించింది సిబిఐ. అంటే వివేకానంద రెడ్డి గారు మర్డర్ చేశారు కానీ అది మర్డర్ కాదు, సహజ మరణం అని చెప్పేసి ఆ మర్డర్ని కావాలనే ఈయన దాచిపెట్టారు అన్నట్లుగా సిబిఐ పేర్కొంది. ఇక కుట్రపూరితంగా రక్తపు వాంతులు, గుండెపోటు, బూటకపు కథనాన్ని అల్లారని సిబిఐ పేర్కొంది. అది అర్థం చేసుకోండి, కుట్రపూరితంగా రక్తపు వాంతులు, గుండెపోటు, బూటకపు కథనాన్ని అల్లారు అని చెప్పేసి సిబిఐ పేర్కొంది. అంటే ఇదంతా స్టోరీ బిల్డ్ చేశారు. దీనికి సంబంధించే ఆయన రక్తపు వాంతులు చేసుకున్నారు అనే ఉద్దేశం పైన ముందు అవన్నీ కడిగించేయడం, క్లీన్ చేయడం చేశారు. కానీ ఎంత రక్త మరకలు చెరిపేసినా ఏం చేసినా హత్య అనేది ఈజీగానే తెలిసిపోతుంది. గుండెపోటు అని నమ్మించడానికి నిందితులు చాలా చురుగ్గా పనిచేశారు అని చెప్పేసి అంటారు. అంటే ఇది గుండెపోటుకు 10 మంది ఉంటారు, 10 మంది ఉన్నప్పుడు ఏం చేస్తారు, తల ఒకళ్ళు పక్కకి వెళ్ళిపోయి జనాలందరూ గుమికిడిన తర్వాత పాపం గుండెపోటుతో మరణించారు, పాపం గుండెపోటుతో మరణించారు, రక్తవాంతులు అయిని అని చెప్పేసి అన్నారనుకోండి, అక్కడ ఒకడు 10 మందిలో అంటే ఆ 10 మంది వెళ్ళిపోయి ఇంకో 100 మంది అంటారు వివేకానంద రెడ్డి గారు రక్త వాంతులు చేసుకొని మరణించారు, గుండెపోటు వచ్చింది అని చెప్పేసి. ఇక్కడ ఎందుకంటే ఆయన కుట్లేశారు, కట్టుకెట్టారు, అవన్నీ సపరేట్గా తర్వాత గోడ తగిలింది అదేదని ఏదేదో చెప్పారులేండి, ఇంకా అవన్నీ తెలియదేం కాదు. కానీ ఇక్కడ ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ కథని నిజం చేయాలి, జనం నమ్మాలి అన్నట్లుగా అక్కడ బాగానే ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగింది. సో దాన్ని నమ్మించాలి అని చెప్పేసి ఇంకా అలాగే ఏదైతే ఆయన సిఏ శంకరయ్య గారికి చెప్పారో ఇది గుండెపోటు, పెద్ద హడావుడు ఏం లేదు, 3-4 కానిస్టేబుల్ని పంపించండి అంటే ఇక 3-4 కానిస్టేబుల్ అక్కడికి వచ్చేసి ఊరినే చూసి వెళ్ళిపోయారు. ఇది సంగతి. సో దీన్ని బట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి అంటే, సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ కోసం ఏదైతే పెట్టాడో అసలు వాస్తవాలన్నీ కూడా అఫిడవిట్ ద్వారా బయటకు వచ్చాయి. అంటే ఒకవేళ తను కనుక బెయిల్ కోసం అప్పీల్ చేయకపోయి ఉంటే, మరి ఇది అప్పుడు దాకా కాన్ఫిడెన్షియల్గా ఉంచి మరలా ఎంక్వైరీకి పిలిచారు కదా, ఇప్పుడు
అవినాష్ రెడ్డి గారిని రమ్మన్నారు, భాస్కర్ రెడ్డి గారిని రమ్మన్నారు 23-24 గంటలు ఈరోజు రేపే. మరి ఇటువంటి క్రమంలో మరి భాస్కర్ రెడ్డి గారేమో తనకి ఆరోగ్యం సరిగ్గా బాగోలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఈ క్రమంలో ఎంతవరకు పర్మిషన్ ఇస్తారు? సిబిఐ అధికారులు పోనీ ఏమన్నా ఆ పులివెందులు వెళ్ళిపోయి అక్కడ ఏమైనా ఎంక్వైరీ చేస్తారా అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇక్కడ కీలకమైన పాయింట్లు కొన్ని ఏంటి అంటే, వీళ్ళు హత్య చేసి అవినాష్ రెడ్డి గారికి భాస్కర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళటం ఒకటి, ఆ తర్వాత వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలిసి సిఐ గారికి ఏమో జస్ట్ గుండెపోటు అని చెప్పటం, అలాగే ఇక్కడికి రావటం, అక్కడ లోకల్ లీడర్కి చెప్పటం, ఇవన్నీ కూడా చాలా వింత పరిణామాలు. ఇంకా తర్వాత ఫోను, తన ఫోన్ కాల్స్ ఏమో ఇమీడియట్గా విషయం చెప్పడం, ఆ తర్వాత పిఏ నెంబర్ తీసుకొని చేయటం, ఇలా మొత్తం ఒకదానికొకటి చూడండి ఎంత లింక్ అయ్యి ఉన్నాయో. సో దీన్ని బట్టి నిందితులు ఎవరు అనేది సిబిఐ చెప్పకనే చెప్పింది. సో చూద్దాం మరి త్వరలో వీళ్ళిద్దరు ఎంక్వైరీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మరిన్ని విషయాలు వచ్చేసి అసలు నిందితులకు శిక్ష పడబోతుందా. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ క్లైమాక్స్ దాకా వచ్చినట్లే, చూద్దాం ఎంతవరకు మరి ఈ విషయాలు ఇంకా ఎంత త్వరగా తేలుతాయనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సిబిఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది సునీల్ యాదవ్ బెయిల్ కోసం అప్లై చేసినప్పుడు తెలంగాణ హైకోర్టులో. మరి దానికి సంబంధించి ఈ పాయింట్స్ పైన, అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఈ క్లైమాక్స్ చేరింది అనడంలో మరి దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్.